గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు అయితే గండి ఆంజనేయస్వామి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ వన్ నైట్ అయితే స్టే చేసాము. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అలాగే పూర్తి గండి హిస్టరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి. కుదిరితే మీరు అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈ గండి అనేది కడప నుంచి 55 కిలోమీటర్స్ వస్తుంది. మీరు వేంపల్లికి వచ్చి వేంపల్లి నుంచి అయితే 3 కిలోమీటర్స్ అనమాట. రాయచోటి బస్సులు ఎక్కితే అయితే ఇక్కడ దిగచ్చు. ఇక్కడైతే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు రూమ్స్ వద్దనుకుంటే ఇలాగైతే గర్భగుడిలో స్టే చేయొచ్చు. ఇక్కడ గర్భగుడిలో అయితే మొత్తం సెక్యూరిటీయే, సీసీటీవీ కెమెరాస్ అయితే ఉన్నాయి మొత్తం. ఇన్ కేస్ అక్కడ ఫుల్ అయిపోతే ఇలా బయట ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది, దాని చుట్టూ అయితే జనాలు కూడా పడుకుంటూనే ఉంటారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ స్టే అయితే పర్లేదు, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ మనము ఇక్కడ మొత్తం ఫ్రీ వాటర్ అనమాట. ఇక్కడ టాయిలెట్స్ అయితే మనం పే అండ్ యూజ్ అనమాట, పే చేసుకొని యూజ్ చేసుకోవాలి. అదే మీరు రూమ్స్ తీసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు రూమ్స్ కూడా ఆపోజిట్లోనే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, టిఫిన్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక్కడ మొత్తం 2 టిఫిన్ సెంటర్సే ఉంటాయి. ఇక్కడ మీకు ప్రైస్ అన్నీ అక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి వస్తున్నట్టయితే ఇంటి దగ్గర ముందే చేసుకొని అయితే ఇక్కడ తెచ్చుకోవడం బెటర్ అనమాట నా ఒపీనియన్ అదైతే. నెక్స్ట్ ఇక్కడ అయితే మీకు రేపు పొద్దున దర్శనంగా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ప్లస్ ఏమేమి అర్చన చేయొచ్చు, పూజలు ఉంటాయి కదా సంథింగ్ అలాగ మొత్తం మీకు ఇక్కడ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం చాలామంది అయితే స్టే చేయడానికి వచ్చారు. చూడొచ్చు మీరు చాలా జనాలు అయితే వచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు ఇదనమాట ఫుల్ ఇదే అనమాట. మార్నింగ్ ఇక్కడ టైమింగ్స్ కూడా చూడొచ్చు మీరు, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఇవే అనమాట ఫుల్ ఏవేవైతే పూజలు చేస్తారో ఇక్కడ అన్ని లిస్ట్ వైజ్గా ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మేమైతే ఇంకా అర్లీ మార్నింగ్ లేచేసి ఆకు పూజకు అయితే మేము టికెట్ తీసుకున్నాం అనమాట. నేను మా అమ్మ వెళ్ళామన్నమాట. అయితే 2 పర్సన్స్కి 250 అయితే తీసుకున్నారు. మామూలుగా 250 అనమాట ఆకు పూజకు అయితే. ఇదే అనమాట 2 ఎంట్రన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఒకటైతే టికెట్ దగ్గర తీసుకొని అటు నుంచి అటే వెళ్ళచ్చు, లేకపోతే ఇటుపక్క చుట్టూ తిరుగుకొని ఇంకోటి కూడా ఉంది దారి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళచ్చు. మేమైతే అటు నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ డైరెక్ట్ అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మార్నింగ్ వ్యూ చూడండి ఎలాగుందో, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం ఫుల్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చరిత్రలోకి వెళ్తే వాయుదేవుడు గండి ఆంజనేయ స్వామి ఉన్న చోట అయితే జ్ఞానం చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆ వాయుదేవుడు మన శ్రీరామచంద్రుడిని అయితే ఇక్కడికి ఇన్వైట్ చేస్తాడనమాట. రాముడు అయితే ఇప్పుడు నాకు కుదరదు, నేను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వస్తానని అయితే చెప్తాడు. రావణుడి సంహారం తర్వాత అయితే రాముడు ఇక్కడికి వస్తాడు. అయితే వాయుదేవుడు 2 కొండల్ని చీల్చి మరి బంగారు తోరణం అయితే కడతాడనమాట. ఇప్పుడు మనము స్కూల్లో ఫంక్షన్స్ కానీ, కాలేజీలో ఫంక్షన్స్ కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ తోరణం ఎలా అయితే కట్టుకుంటామో అలా వాయుదేవుడు అయితే బంగారు తోరణం అయితే కట్టాడనమాట. ఈ బంగారు తోరణం అయితే మామూలు జనాలకైతే కనపరాదు, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కనబడుతుంది అనమాట. అలాంటిది 1900 ఆ టైంలో అయితే థామస్ మున్రో అనే బ్రిటిష్ ఆయన మన కడప జిల్లాకి కలెక్టర్గా ఉండేవాడు, ఆయనకైతే బంగారు తోరణం అయితే కనపడింది. సో అప్పటి నుంచి అయితే బంగారు తోరణం నిజంగానే ఉందని ఇంకా నమ్ముతూనే ఉన్నారు జనాలు. రాముడిని ఒక కోరిక కోరిందనమాట. ఆ కోరిక ఏమిటంటే, ఆంజనేయ స్వామి మన కోసం చాలా చేశాడు కదా, అయితే నా కోసం ఆంజనేయ స్వామి గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అయితే రాముడిని అయితే అడుగుతుంది. రాముడు అయితే బాణం తీసుకొని ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చెక్కడం స్టార్ట్ చేస్తాడు. సీతాదేవి అయితే కొంచెం టైం అయితే ఇస్తుంది అనమాట, ఇది అమృత గడియలు అంటారు కదా, ఆ టైం అయితే ఇస్తుంది అనమాట. ఆ టైం అయిపోయేసరికి రాముడు అయితే తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర అయితే మొత్తం అయితే గీస్తాడు, కాకపోతే ఒక్క చిట్కెన వేలు అయితే మిగిలిపోతుంది అనమాట. అలాగే ఆ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ప్రతిష్ఠిస్తారు అనమాట గుళ్ళో. సో ఆ తరాలు మారుతున్న ప్రకారంలో ఆ విగ్రహం అయితే ఇప్పుడు మనం గుళ్ళల్లో ఏదన్నా డ్యామేజ్ వచ్చిన విగ్రహంని మనం పూజలు చేయం కదా, సో అలాగా ఆ ఆంజనేయ స్వామిని కూడా పూజలు అయితే చేయరు. ఆలయ ధర్మకర్తలు అయితే ఏం చేస్తారంటే శిల్పిని పిలుచుకొని వచ్చి ఆ చిక్కెన వేలు పూర్తి చేద్దామని చెప్పేసి ఆ చిక్కెన వేలని అయితే శిల్పితో చెక్కిస్తూ ఉంటారు. అయితే ఆ శిల్పి ఆ చిక్కెన వేలు చెక్కేటప్పుడు అయితే ఆ చిక్కెన వేలులో నుంచి రక్తం అయితే బయటకు వస్తుంది అన్నమాట.
అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి ఏంటి ఇది విగ్రహంలోంచి రక్తం బయటకు వస్తుందని అని చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, ఆంజనేయ స్వామి అయితే ఈ విగ్రహం రూపంలో ఇంకా సజీవంగా బతికే ఉన్నాడు అని చెప్పేసి ఆ విగ్రహంలో అలాగే బతికే ఉంటాడనమాట ఆంజనేయ స్వామి. ఆ విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించి ఇప్పటికీ ఆ విగ్రహాన్ని అలాగే పూజిస్తూ ఉంటారనమాట. ఇక్కడ అయితే ఇక్కడ ఇంకా చాలా చరిత్రే ఉందన్నమాట. నెక్స్ట్ అయితే దానికంటే ముందు ఇక్కడ గండి ఆంజనేయ స్వామి విగ్రహం ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను అనమాట. నా దగ్గర అయితే రెండు విగ్రహాల ఫోటోలు ఉన్నాయి మొత్తము, ఇవైతే గూగుల్ నుంచి రెఫరెన్స్గా అయితే తీసుకొని చూపిస్తాను అనమాట, చూసేయండి. నెక్స్ట్ మనం ఇంకో చరిత్రలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకో చరిత్ర ఏంటంటే ఇక్కడ పాపాగ్ని నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ పాపాగ్ని నదిలో ప్రవహిస్తున్న నీళ్ళు అయితే మన గండి ఆంజనేయ స్వామికి అభిషేకానికి అయితే యూజ్ చేస్తారని చెప్తూ ఉంటారు. సో ఈ పాపాగ్ని నదికి ఇంకొక చరిత్ర ఏంటంటే ఒక రాజు వేట కోసం వచ్చినప్పుడు పొరపాటున ఒక జంతువుని చంపబోయి ఒక చెంచువాడిని అయితే చంపేస్తాడనమాట. అదే బై మిస్టేక్ ఒక జంతువుకి గురి పెట్టబోయి ఈ చెంచువాడికి అయితే ఆ బాణం తగిలి ఆ చెంచువాడైతే చనిపోతాడనమాట. ఆ చెంచువాడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి రాజుకైతే ఒక శాపం తగిలిద్ది. ఆ శాపమే కుష్టివ్యాధి అనమాట. ఆ కుష్టివ్యాధికి రాజు ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటాడు, కానీ ఆ రాజుకైతే ఎటువంటి మోక్షం అయితే కలగదనమాట, ఎక్కడ నయమైతే అవ్వదు. అప్పుడు ఆ తిరుగుతూ ఇక్కడ గండి ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ పాపాగ్ని నదిలో రాజు అయితే మునిగి లేచి బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి రాజుకి కుష్టివ్యాధి మొత్తం నయమైపోతుంది అనమాట. అలా అప్పుడు ఈ ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. ఇక్కడ ఎవరైనా పాపాలు చేసిన వాళ్ళు ఈ పాపాగ్ని నదిలో మునిగి లేస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్పేసి అందరూ అయితే నమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. అదే ఈ ఒక్క పాపాగ్ని నది ఒక చరిత్ర. ఇప్పుడైతే మ్యాక్సిమం వాటర్ అయితే లేవు, చూడొచ్చు మొత్తం అయితే ఎండిపోయింది. ఎక్కడో ఒక్కటే అనమాట ఒక్క ఫ్లో అయితే ఉంది. ఆ ఒక్క ఫ్లోలో అయితే ఇప్పుడు అందరూ ఆ దర్శనం అయితే పాపాగ్ని నదిలో మునిగి లేచి అయితే స్నానాలు చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము గండి ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్క మొత్తం వీడియోలు అయితే చూద్దాము, ఎక్కడ మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగా ఉంటాయి, ఇప్పుడు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఛానల్కి అయితే కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది. అలాగే ఇలాంటి కంటెంట్ చాలా 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 చేస్తూనే ఉంటాను ఇంకా. అలాగే కామెంట్ చేయండి నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో, అలాగే ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలో కూడా చెప్పండి, చేంజెస్ అయితే చేస్తానమాట. ఫీల్ టు ఫ్రీ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా కామెంట్ చేసేయండి. ఓకే మైనట్టే ఉంటాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.